నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఎట్టకేలకైతే కన్నప్ప అంటే మంచు విష్ణు గారి ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు. పాన్ ఇండియా మూవీగా అయితే టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఆ టీజర్ విశేషాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఎట్టకేలకి కన్నప్ప మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. సో అది ఎలా ఉండబోతుంది ఏంటంటే చాలా వరకు పాన్ ఇండియా స్టార్స్ అందరూ ఉన్నారు. మన ప్రభాస్ గారు ఉన్నారు అండ్ అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, కాజల్ గారు అందరూ అంటే ఎలా అంటే ఒక సెకండ్ అలా కనిపించి వెళ్ళిపోయారు మనం చూసాం టీజర్ లో అయితే. సో ఇది ఎలా ఉండబోతుంది అంటారు అసలు? సో ముందు కన్నప్ప అనే సినిమా, సో ఇది మీరు చెప్పినట్టుగా నిజంగానే మంచు విష్ణుకి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. అందుగురించే 150 కోట్ల భారీ బడ్జెట్ తోటి పాన్ ఇండియా ఫిలిం గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మోహన్ బాబు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఆ బ్యానర్ మీద మోహన్ బాబు స్వయంగా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తా ఉంటే, ముంబైకి చెందినటువంటి ముఖేష్ కుమార్ సింగ్ అనే అతను దర్శకత్వ బాధ్యతల్ని ఆయనకు అప్పచెప్పారు. ఎందుకంటే ఆయన చాలా పౌరాణిక సీరియల్స్ ని హిందీలో ఆయన డైరెక్ట్ చేశారు. సో అందుగురించి ఆయనకి వాటి మీద పట్టు ఉంటుంది అలాంటి సినిమాలు తీయటానికి. ఇది ఎందుకంటే ఇది డివోషనల్ ఫిలిం. సో పరమ శివ భక్తుడైనటువంటి తిన్నడు అనే ఒక భక్తుని కథ. ఆ తిన్నడు ఎలా కన్నప్ప అయ్యాడు, సో కన్నప్ప అనే పేరు ఎవరు పెట్టారు అనేదే ఈ సినిమా కథ. ఎందుకు కన్నప్ప తిన్నడు కన్నప్ప అయ్యాడు అంటే మనకు తెలుసు, మనకు ఆల్రెడీ మనకు భక్త కన్నప్ప అనే సినిమా వచ్చింది, కృష్ణంరాజు వాణిశ్రీ జండగా నటించినటువంటి ఆ సినిమాని మహోన్నత దర్శకుడు అయినటువంటి మహోన్నత చిత్రకారుడైనటువంటి బాపు ఆ సినిమాని డైరెక్ట్ చేశారు. సో అందువల్ల అది ఒక క్లాసిక్ గా అటు బాపు కెరీర్ కానీ కృష్ణరాజు గారి కెరీర్ కానీ అది ఒక క్లాసిక్ ఫిలిం గా ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది అది భక్త కన్నప్ప అనేది. ఇప్పుడు ఎన్నాళ్ళ తర్వాత యాక్చువల్గా అయితే ఆ సినిమాని మళ్ళీ రీమేక్ చేస్తే ప్రభాసే చేస్తాడేమో అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా అభిమానులందరూ కూడా ఆశిస్తూ వచ్చారు. అలాగే సునీల్ తోటి సునీల్ ని కన్నప్పగా చేస్తూ తనికెళ్ళ భరణ ఒక సినిమా తీయాలనుకున్నారు. సో అవన్నీ పక్కకెళ్ళి సో ఇప్పుడు మంచు విష్ణు కన్నప్ప సినిమా తెర మీదకు వచ్చింది. యాక్చువల్గా ఈ సినిమా కథని భరణియే వాళ్ళకి అమ్మేశారనమాట. సో ఆయన దగ్గర నుంచి ఆయన వాళ్ళు కొనుక్కొని తనే, ఎందుకంటే తను ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఆ సినిమాని కనుక చేస్తే తన కెరీర్లో ఇప్పటి వరకు అయితే మంచు విష్ణు మనకు తెలుసు కొన్ని అంటే ఢీ లాంటి సినిమా, దేనికైనా రెడీ లాంటి సినిమా, అలాగే ఆడో రకం ఈడో రకం లాంటి ఇలాంటి కామెడీ ఎంటర్టైనర్స్ ఇప్పటి వరకు అతనికి మంచి పేరు తెచ్చే హిట్లు అయ్యాయి. అదర్వైజ్ మిగతా సినిమాలు అంతగా ఆడలేదు. అందుకని ఆయన కెరీరు డోలాయమానంలో పడిన స్థితిలో ఇప్పుడు ఈ సినిమాని తలపెట్టారు. సో మీరు అన్నట్టు ఇది పాన్ ఇండియా సినిమా ఎందుకైందంటే అందులో అలాంటి స్టార్స్ ని అంటే ఈయన శివభక్తుడు కాబట్టి శివుడు ఎవరుగా ఎవరు కనిపిస్తాడు, మొదట్లో ప్రభాస్ పేరు వినిపించింది కానీ ఆ తర్వాత అక్షయ్ కుమార్ సీన్ లోకి వచ్చారు. సో అక్షయ్ కుమార్ గతంలో ఆల్రెడీ శివుడుగా తెర మీద కనిపించారు మనకు తెలుసు ఓ మై గాడ్ అనే సినిమాలో. సో ఇప్పుడు అలా అందుగురించి అక్షయ్ కుమార్ ని శివుడుగా చూపిస్తూ ఆయన కూడా ఈ సినిమాను ఒప్పుకోవడం ఆ క్యారెక్టర్ చేయడం అనేది కూడా ఈ సినిమాకి ఒక అదనపు విలువను తీసుకొచ్చిందని చెప్పాలి. టీజర్ లో మనం చూసాము, అలాగే ప్రభాస్ ని క్లోజప్ షాట్ అట్లా వెళ్ళింది. మరి ప్రభాస్ ఏం క్యారెక్టర్ చేశాడు అంటే నందికేశ్వరుడి పాత్రలో ఆయన కనిపిస్తాడు తెలుసుగా మనకి, శివుని వాహనం ఉంటుంది అన్నట్టు. సో అలా నందికేశ్వరుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని, అలాగే మోహన్ లాల్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఉన్నారు మరి ఆయన ఏం పాత్ర చేశారు, శరత్ కుమార్ ఏం పాత్ర చేశారు, కాజల్ అగర్వాల్ ఏం పాత్ర చేసింది, అలాగే అంటే మనకి భక్త కన్నప్ప సినిమాలో చూసుకున్నట్లయితే అందులో నాయక పేరు కథానాయక పేరు వాణిశ్రీ చేసినటువంటి ఆ పాత్ర పేరు నేల. సో ఆ పాత్రలో ఈ సినిమాలో వచ్చేటప్పటికి ప్రీతి ముకుందన్ అని చెప్పేసి ఆ అమ్మాయి, సో మలయాళం యాక్టర్ కేరళ ఆర్టిస్ట్ ప్రీతి, ఆమె ఆ పాత్రలో కనిపించబోతున్నారు. ఇట్లా అంటే మొత్తం అటు మలయాళ స్టారు ఒక నార్త్ స్టారు అలాగే ప్రభాసు, సో తమిళం నుంచి శరత్ కుమార్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, కాజల్ అగర్వాల్ ఉంది. సో ఇంతమంది స్టార్స్ ని పెట్టుకొని ఇంకా చాలా మంది, మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. మోహన్ బాబు
కరెక్ట్ గా గుర్తు చేశారు. మోహన్ బాబు గారు కూడా ఒక పాత్రలో కనిపిస్తారని అనుకోవటం, ఆయన ఒక పూజారి పాత్ర ఏమైనా చేశారేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. అందులో రావు గోపాలరావు చదివినటువంటి కైలాసనాథ శాస్త్రి అని ఒక పూజారి పాత్ర ఉంటుంది, ఆ పాత్రలో ఏమైనా చేశారా మోహన్ బాబు గారు అని చెప్పేసి ఒకటి. మల్లన్ అనే ఒక పాత్ర, అప్పట్లో శ్రీధర్ అని ఆయన కూడా ఒక హీరోగా, ముత్యాల ముగ్గు శ్రీధర్ గా పేరు ప్రఖ్యాత హీరోగా మంచి పేరు, ఆయన ఇందులో కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ లో అందులో చేశారు మల్లన్ అనే పాత్ర. ఆ పాత్రను ఇందులో ఎవరు చేశారు, ఇందులో ఒక యాక్టర్ కనిపిస్తున్నాడు ఒక నెగిటివ్ రోల్ లో, అతను ఏంటి అనేది మనకి తెలియాల్సి ఉంది. కాకపోతే వీటన్నిటికంటే మించి ఇది ఒక నేటివ్ తెలుగు వాడైనటువంటి కన్నప్ప కథ. సో కాళహస్తేశ్వర మహత్యంలో కన్నప్ప ఆ కథకి చాలా ప్రాధాన్యం ఉంది. తను ఎంతటి భక్తుడు అంటే శివలింగం చూసి ఆ శివుని, ఆ శివలింగం యొక్క కన్ను, కుడి కన్ను రక్తం స్రవిస్తూ ఉంటుంది, అయ్యో కన్ను పోయిందని చెప్పేసి శివుడి కన్ను, తన కన్ను పెకిలించి బాణం కన్ను పెకిలించి దానికి పెడతాడు ఆ శివలానికి. అప్పుడు మళ్ళీ ఎడమ కన్ను స్రవిస్తూ ఉంటుంది, మరి రెండో కన్ను కూడా దాన్ని కూడా తీయాలని చెప్పేసి, ఎలా తీయాలి మరి కనపడాలి కదా తనకి అని చెప్పేసి, తన కనిపించే కన్ను అదే మరి దాన్ని తీ ఎలా తీయాలి అని మళ్ళీ దానికి శివలింగం మీద కాలు తొక్కిపెట్టి ఆ కన్ను తీయటం. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి నీలాంటి భక్తుడిని నేను చూడ ఇంతవడికి నేను చూడలేదు అని చెప్పి మళ్ళీ అతనికి కంటి చూపును ప్రసాదించడం, ఇదంతా ఒక కథ అది. సో ఇందులో కొంత కల్పితం కూడా ఉండవచ్చు, కానీ కన్నప్ప మొత్తానికి ఒక తెలుగువాడు. సో కాళహస్తి ఆ ప్రాంతంలో అడవుల్లో సంచరించాడు. సో ఇదంతా కూడా, కానీ ఇక్కడ చూస్తే మనం ఈ అడవులు ఇవన్నీ చూస్తే ఇది అంతా కూడా ఇక్కడ మన ప్రాంతంలో తీసిన సినిమా కాదు. మరి ఇది నేటివిటీకి వాళ్ళు ఎలా అడాప్ట్ చేశారు అనేది మనం వేచి చూడాల్సినటువంటి విషయం. సో చూస్తే అక్కడ న్యూజిలాండ్కి వెళ్ళి అక్కడ అడవుల్లో అక్కడ చిత్రీకరించారు. సో అది ఎలా మన మన ప్రాంతానికి ఆ నేపథ్యం అనేది, అడవులు అవన్నీ కూడా, ఆ వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా, ఇదంతా ఎలా సరిపోతుంది అనేది అది చూడాల్సినటువంటి విషయం. సో పైగా ఏంటంటే, సో ఈ కథని ఆ ముఖేష్ కుమార్ సింగ్ అనే ఎలా తను దాన్ని ఓన్ చేసుకుని సినిమా తీసాడు అనేది కూడా చూడాలి. అంటే ఇది రాసింది కూడా మరి మంచు విష్ణు గారు అన్నట్టు మరి తను డెవలప్మెంట్ అంటే ఎలా ఉండాలి ఆ పాత్ర, అదంతా కూడా తను కూడా అందులో స్టోరీ బోర్డ్ లో కానీ అదంతా కూడా తను దగ్గరుండి చేయించుకున్నాడు విష్ణు. సో అతను కన్నప్పగా అతను ఎలా చేస్తాడంటే స్టిల్స్ అవన్నీ చూస్తూ ఉంటే ఈవెన్ ఆ గ్రాండియర్నెస్, మనం టీజర్ లో చూసినటువంటి ఆ గ్రాండియర్నెస్. సో ఒక మహాభక్తుడి కథని, సో ఒక వారియర్ కథలాగా చూపించినట్టుగా కనిపిస్తా ఉంది ఇందులో చూస్తే. సో ఎలా భక్త కన్నప్పను ఆయన వారియర్ గా చూపించాడు ఏంటి, సో ఇది ఎంతవరకు ఆడియన్స్ కి రీచ్ అవుతుంది, ఇదంతా కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. బట్ ఇక్కడ చూస్తే నిజంగానే వాళ్ళు పెట్టిన ఖర్చు అంతా కనిపిస్తూ ఉంది. రేపు సినిమా రిలీజ్ అయితే కానీ ఇంకా డేట్ ఎప్పుడు అనేది ఇంకా తెలియదు. సో ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు, అదే చూస్తే చాలా వరకు కన్నప్పను ఒక వారియర్ గా చూపించారు ఏమిటి అని ఒక కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ పిక్చరైజేషన్ అది చూస్తే మాత్రం నిజంగా చాలా గ్రాండియర్ స్కేల్లో తీశారు అనే ఆ ఇంప్రెషన్ అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి. సో మొత్తానికి అంటే ఇప్పుడు దాకా తను ఏదైతే కలకంటూ ఉన్నాడో కన్నప్ప సినిమా చేయాలని విష్ణు, సో ఆయన కళ ఈ సినిమా నెరవేరుస్తుందా, ఎందుకంటే జనం కూడా దాన్ని ఆదరించాలి. సో కన్నప్పగా మంచు విష్ణుని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు, రిసీవ్ చేసుకుంటే ఆయన కన్న కళ కూడా సాకారమైనటువంటి సన్నివేశం ఆవిష్కృతం అవుతుంది అప్పుడు బాగా ఆడితే గనక. అది దాని సినిమా ఎలా ఉంది అంటే మనం కేవలం టీజర్ చూసి చెప్పలేము. సో టీజర్ అయితే గ్రాండియర్నెస్ తో ఉంది, మనం భక్తుడిగా కంటే కూడా ఎక్కువగా వారియర్ గాని ఇందులో మనకు చూపించారు అతను ఆ పోరాట సన్నివేశాలు, వాటి మీద ఎక్కువ యాక్షన్ పార్ట్ ఎక్కువగా కనిపించింది. అంతేగాని ఒక భక్తుడుగా సో ఆయనలో ఉన్న కోణాన్ని ఈ టీజర్ లో బయట పెట్టల, సో పెద్దగా బయట పెట్టలేదు. సో కాకపోతే వాళ్ళందరినీ కూడా ఆర్టిస్టులు మాత్రం రివీల్ చేశారు. సో ఇంకా ఏమేమి ఆకర్షణ ఉండే ఏంటి, నేను అనుకోవటం
రేపు ట్రైలర్ రిలీజ్ అయితే ఆ ట్రైలర్ల ద్వారా మరికొన్ని విశేషాలని వాళ్ళు మనకు బయట చూపించే అవకాశం ఉంది. సరే రైట్, చూడాలి సార్ మరి సినిమా ఎలా ఉండబోతుంది, అంటే రేపు రిలీజ్ అయినాక ఎలా ఉంటుంది ఏంటనేది మనకు తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.